ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. మనిషి జీవరహస్యాన్ని దాదాపు కనుక్కునే క్రమం, ఇప్పుడు జీవ పదార్థంలోని మూలాలని, ఆ జీవ పదార్థంలో ఉన్న ఆ మూలాలకు కారణాలని మనిషి ఆవిష్కరిస్తున్నాడు. దిస్ విల్ ఇట్ నాట్ లీడ్ టు డిస్కవరింగ్ ఆర్టిఫిషియల్ లైఫ్, కృత్రిమ జీవాన్ని కనుగొనడానికి కూడా ఇది దారితీసే అవకాశం ఉందా? అవకాశం ఉంది, ఆల్రెడీ జరిగింది కూడా సార్. ఆల్రెడీ జాన్ వెంటర్ అనే శాస్త్రవేత్త ల్యాబొరేటరీలో ఉన్నటువంటి నిర్జీవ పదార్థాల నుంచి, ల్యాబొరేటరీలో స్టాల్ దాని ర్యాక్స్లో ఉన్నటువంటి కెమికల్స్ను వాడి కణాన్ని తయారు చేశాడు. అంటే మనం ఏ రకమైన జీవస్థలో చెప్పలేము, అంటే దానికి అంటే డిజైనర్ బేబీ ఇస్తారు చెప్పడం, ఆ రూపురేఖ లేదు దానికి. కానీ తయారు చేసేసి ఆయన ఇంక్యుబేటర్ పెట్టాడు, 1, 2 అయింది, 2, 4 అయినాయి, ఇట్లా బైనరీ డివిజన్ జరిగింది. అంటే కొంతమేరకు ఒక జీవకణాన్ని కృత్రిమంగా ఆ మానవుడు సృష్టించినట్టే లెక్క. కాకపోతే దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట తొలి జీవి ఏర్పడింది మనం భూమి మీద. 600 కోట్ల సంవత్సరాల వయసు ఉన్నటువంటి భూమిలో ఫస్ట్ 150 crores of years దెర్ వాజ్ నో లైఫ్. ఇట్ వాజ్ ఓన్లీ లైక్ ఫైర్ బాల్, మెల్లమెల్లగా రకరకాల రసాయనిక ప్రక్రియ జరిగి మేఘాలు రావడము, వర్షాలు రావడము, వర్షాలు కూడా కొన్ని 100 సంవత్సరాల పాటుగా కురుస్తూనే ఉండడము, తద్వారా చల్లబడ్డము, నదులు సముద్రాలు లోయలు రావడము, రసాయనిక ప్రక్రియ జరగడము, తద్వారా తొలి జీవకణం ఏర్పడడం జరిగింది. ఆ రోజు ఏమైతే జరిగిందో ఆ రకమైనటువంటి జీవకణ నిర్మాణం ఇవాళ ల్యాబొరేటరీలో జాన్ వెంటర్ ఆయన తయారు చేశాడు. అంటే అది ఫ్యూచర్లో మీరు అన్నట్టు కొంచెం జెనెటిక్గా మార్చారు. కానీ చాలా ఎథికల్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. క్రియేటెడ్ డిజైనర్ బేబీస్ అంటే మనం కోరుకున్న రీతిలో మనిషిని రూపొందించు, కళ్ళు కళ్ళు వినకుండా కొమ్ములు రావచ్చు మనిషికి. కానీ అది చాలా ప్రమాదకరమైన మనుషులు కూడా తయారు చేయచ్చు. అందుకని కొన్ని హాలీవుడ్ ఫిక్షనల్ మూవీస్లో కూడా చూస్తుంటారు, అవన్నీ కూడా రకరకాల ఉంటాయి వాళ్ళ దేహాలన్నీ కూడా. ఇప్పుడు మనిషిలో ఇలా ఒక అమినో ఆసిడ్ నేచురల్గా ఉన్న దాని సీక్వెన్స్ను మారిస్తే ఇప్పుడు నిర్మాణం అర్థమైంది కనుక, అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవుతుందా, మళ్ళీ ఆ ఒక్క పర్సన్కే ఫైనల్? కేవలం అణువులు మాత్రం అణువుల్లాగా ఇస్తే మాత్రం నెక్స్ట్ జనరేషన్ పాస్ కాదండి, దాన్ని జీన్స్ నిర్ణయిస్తాయి సార్. మన డిఎన్ఏలో మన క్రోమోజోములు 23 క్రోమోజోములు ఉంటాయి. ఒక క్రోమోజోము మన యొక్క లైంగిక లక్షణాలకి ఆధారం. మగవాళ్ళకి మీసాలు రావడం, ఆడవాళ్ళు రాకపోవడము, అలాగే ఆడవాళ్ళకి బ్రెస్ట్ రావడం, మగవాళ్ళు రాకపోవడం, ఇవన్నీ కంట్రోల్స్ ఆ 23rd క్రోమోజోములు ఉంటాయి. మిగతా 22 క్రోమోజోముల్లో సాగదీస్తే, అన్నిటినీ కట్టలు కట్టలుగా సాగదీస్తే, ఆ మొత్తాన్ని ఒక మనిషిలో ఉన్నటువంటి క్రోమోజోముల యొక్క మొత్తం కట్టను లాగి పెనవేసినట్లయితే సూర్యుడికి భూమికి మధ్య సంధానం చేయొచ్చండి. అంత పొడుగు మానవ శరీరం, ఒక్క శరీరంలోనే, ఒక్క మనిషిలోనే, నాలోనే నన్ను మీరు పడుకో పెట్టేసి పీకేసేసి నా కణాలన్నీ అన్నిటిలోనే డిఎన్ఏ పీకేసి దారాలు కట్టేసి అన్నిటి పెనవేసి కట్టుకట్టినట్లయితే మీరు సన్ వరకు నా ఆధారం వెళ్తుంది అన్నట్టు. అంత ప్రొడక్షను ఈ 66 సంవత్సరాలు జరిగింది నా శరీరంలో, అది విషయం. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ఈ ప్రశ్నకి, ఈ ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని ఆ రకంగా మార్చడానికి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త కొత్త జీవులు తయారు చేయడమే కాకుండా అవి వంశ పారంపర్యం రావాలంటే మాత్రం డిఎన్ఏలో మార్పు రావాలి. ఆ డిఎన్ఏలో మార్పు రావాలంటే జెనెటిక్ ఇంజనీరింగ్ చేయాలి.